చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని మరి రైతుల కోసం అంతైందా కాదు. ఈరోజు రైతాంగం అంతా కూడా వడ్ల కుప్పల్ని కళ్ళను పోసుకొని కళ్ళను ఒత్తులు పెట్టుకుని ఎదురు చూస్తూ ఉంటే కొనుగోలు జరగక ఇబ్బంది పడితే కొండ చూసినా ఒక తాత మనవడు కుప్పల దగ్గర పడుకుంటే కావలిగా ఉంటే మరి పిడుగు పాటకి ఇద్దరు చనిపోయిన సంగతి మనం చూసాం. దున్నిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చి అమ్ముకునే వరకు రైతులు పడుతున్నటువంటి కోసేటువంటిదో ప్రతి రైతుకు తెలుసు. మరి కొనుగోలు విషయంలో జరుగుతున్నటువంటి జాప్యం కానీ కొనుగోలు జరుగుతున్నటువంటి అవకతవకలు కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడు వెంటనే అధికారులు పిలిపించి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాల్సిందిగా అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఒక సంచికి 3-4 కిలోలు ఎక్కువగా చూపడం ఒకటి, అంతేకాకుండా కొనుగోలు చేసిన వెంటనే అక్కడ రసీదు ఇవ్వాల్సినటువంటి అధికారులు అక్కడ రసీదు ఇవ్వకుండా రైస్ మిల్ వెళ్ళిన తర్వాత రైస్ మిల్లర్లు ఇష్టానుసారంగా అక్కడ డిడక్షన్ చేసి మరి అక్కడ ఉన్నటువంటి చుట్టూ పంపడం వల్ల రైతులు నష్టపోతున్న సంగతి ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తే నిజంగా వారికి ఆ విషయం తెలియదని అధికారులను పిలిచి చేసి వెంటనే రెక్టిఫై చేయాల్సిందిగా కోరడం. మరి మేము ఇప్పటికైనా రేపటి నుంచి జరిగేటువంటి కొనుగోలులో వెంటనే కొనుగోలు జరిగిన వెంటనే అక్కడనే రైతుకి రిసీట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్తే మరి ఆదేశాలు అయితే ఇచ్చారు. మరి రేపటి నుంచి కనీసం కొనుగోలు జరిగిన వెంటనే మరి వారికి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాల్సిందే మనం కోరుతున్నాం. ప్రభుత్వము మరి ఇవ్వాల్సినటువంటి రైతు బంధులో కొంతవరకు ఇవ్వగలిగినారు కానీ మిగిలిన వంద కూడా పెండింగ్ ఉన్నారు కూడా మరి వెంటనే ఇస్తామని మొన్న ముఖ్యమంత్రి గారే వేస్తున్న సందర్భంగా ఎలక్షన్ కూడా ఆపింది. నేను కేవలము కొంతవరకు ఇవ్వగలిగినాము మిగిలిన వంద కూడా పెండింగ్ లేకుండా వెంటనే ఎలక్షన్ కూడా ఇస్తామని చెప్పారు కదా. దాంతో పాటు ఇప్పుడు కొత్తగా ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా, ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వాల్సిన రైతు భరోసా కూడా గతంలో 5 ఎకరాలకు 10 ఎకరాలకు రిస్ట్రిక్ట్ చేయకుండా మీకు ఇస్తామన్నటువంటి రైతు భరోసాని పూర్తిగా గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా అందరికీ వర్తింపజేసే విధంగా మీరు మేనిఫెస్టో పెట్టిన విధంగా 15,000 కాడికి కూడా మేము రైతు భరోసాను వేయాల్సిందిగా మేము డిమాండ్ చేశాము. ఖచ్చితంగా మరి వెంటనే వేయడం వల్లనే రైతులకు లబ్ధి జరుగుతుంది, పెట్టుబడి సాయం కింద పట్టుకొస్తుంది. ఎందుకంటే ఒకవైపు మనము ఇస్తామని చెప్పినటువంటి మాకు చేస్తామన్నటువంటి రుణమాఫీ చేయక బ్యాంకుల్లో లోన్ ఇవ్వడం లేదు కాబట్టి వారికి పెట్టుబడి సాయం ఇబ్బందిగా ఉండదు కాబట్టి అట్లీస్ట్ ఈ డబ్బు అన్నది వెంటనే వేస్తే పెట్టుబడి సాయం కింద పనుకొస్తుందని చెప్పి వారికి చెప్పారు. మేము అదే విషయం చెప్పాము. మేనిఫెస్టోలు సన్నవాళ్ళు దొడ్డు వాళ్ళు చెప్పలేదు. ప్రతి క్వింటాల్కి మీరు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. మరి ఇప్పుడేమో లీక్ ఇచ్చారు సన్నవాళ్ళు అని చెప్పి లీక్ ఇచ్చారు, అది మంచిది కాదు. ఖచ్చితంగా దీంట్లో కూడా రిప్రజెంటేషన్ కూడా మెన్షన్ చేశాం. మీరు వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు మాదిరిగానే 500 రూపాయలు వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందిగా కూడా నేను డిమాండ్ చేశాం. అది రిప్రజెంటేషన్ కూడా ఆయన తెలుసు. వారే చాలా సార్లు ఆగస్టు 15 అని చెప్పారు కదా, ఆగస్టు 15 వేటి అన్నారు. అది ఆదేశాలు ఇచ్చినా కూడా ఇంప్లిమెంట్ కావడం జరుగుతలేదు. మీరు దీన్ని స్పెసిఫిక్ రివ్యూ చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు ఏం ఆదేశాలు ఇస్తా ఉన్నారో మరి మీరు ఏమైనా ఇది చేస్తా ఉన్నారో మంత్రి గారిని కూర్చోబెట్టుకొని అధికారులు పిలిపించుకొని దీన్ని స్పెసిఫిక్ గా రివ్యూ చేసి గ్రౌండ్ రియాలిటీస్ మీరు వాస్తవాన్ని తెలుసుకొని అక్కడ ఖచ్చితంగా 1 కిలో కూడా తరుగు లేకుండా గతంలో ఏదైతే చెప్పారో అదే మాదిరిగా కొనుగోలు చేయాల్సిందిగా మేము మరి వారికి చెప్పడం జరిగింది. వారు కూడా అధికారులు పెట్టుకొని మాట్లాడుతున్నారు. 3 కిలోలు 4 కిలోలు ఏ రకంగానైతే తేమ పెరుగుదనో తప్ప పెరుగుదనో కట్ చేస్తూ రైతుల కోసం పుచ్చుకుంటున్నటువంటి రైస్ మిల్లర్ల విషయంలో కూడా నేను చాలా సీరియస్ గా ముఖ్యమంత్రి గారి గురించి తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వెంటనే మరి అధికారులకు ఆదేశించడం మరి సంతోషంగా ఉంది. కానీ అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది, వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా వారిని కోరడం జరిగింది. మరి రైతు సమస్యలతో పాటు రైతులు పడుతున్నటువంటి దోషంతో పాటు ఇతర అంశాలు కూడా మరి వారి దృష్టికి తీసుకెళ్లడం
వారు మరి సానుకూలంగా అయితే స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఈ నాలుగు కిలోలు మూడు కిలోలు ఎక్సెస్ గా చెబుతున్నటువంటి ఈ ఆపల పక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున మేము మరి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే వారు అధికారులకు ఆదేశించారు. మరి ఒక లెటర్ కూడా రిప్రజెంటేషన్ కూడా మరి వారికి మేము ఇవ్వడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్ లో చాలా స్పష్టంగా ఏ రకంగా అయితే రైతులకు అన్యాయం జరుగుతూ ఉన్నదో, ఏ రకంగా మీరు ఇచ్చినటువంటి అంశాలు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉన్నదో, రైతులకు మళ్ళీ ఇప్పుడు మీరు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఆ రైతు భరోసా పేరు ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడా గతం ఇంకా పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు చూడు వర్షాల తర్వాత వారికి పెట్టుబడులు అవసరం ఉంటాయి కాబట్టి వెంటనే రిలీజ్ చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి గారికి కోరడం జరిగింది. దానికి కూడా వారు సానుకూలంగా స్పందించారు. మరి వెంటనే మేము మరి ఇమీడియట్ గా దీన్ని కూడా ఫుల్ఫిల్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ లేని పక్షంలో రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని తెలియజేస్తాం.